Hi friends, Geetha Kannam YouTube channel ki swagatham suswagatham. Dear friends, manam intaku mundu episode lo em telusukunnam ante manam Ramana Maharshi gar ellipoyin tarvata akkada Arunachalamki moodu stories ela vachayi aa stories ento telusukunnam kada. So Arunachalamloki ellaka mundu mana Ramana Maharshi gar illu vadili pettipoyina tarvata em jarigindi అన్న విషయం గురించి ఫ్లాష్ బ్యాక్ గా కొంచెం వివరించారు. వాటి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఏంటి అంటే 1896 ఆగస్టు 29న వెంకటరామన్ అంటే మన రమణ మహర్షి గారు ఇల్లు విడిచి బయలుదేరారు కదా, ఆ విషయంలో ఇంట్లో వారికి కూడా తెలియడానికి చాలా అట్లే కాలం పట్టలేదు. ఎందుకంటే ఒక లెటర్ రాసి వెళ్ళిపోయాడు. అన్నగారి పెట్టెలో ఉన్న 5 రూపాయలు 3 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు కదా. సో అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడని కల్లో కూడా ఊహించలేదన్నమాట. రవ్వంత అనుమానం కలిగిన బందోబస్తు చేసేవాళ్ళు అన్నయ్య కానీ అమ్మ కానీ. కానీ అలా జరిగిపోయింది, తను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగిపోయింది అన్నమాట. పోనీ ఎవరు ఏ విధమైన బాధతో వెళ్ళిపోయాడా, ఎవరైనా తిట్టినందుకు వెళ్ళిపోయాడా, లేదంటే అది లేదు ఉత్తరం పైన ఉత్తరంలో ఏం రాశాడు, ఎవరిపైన నింద లేదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు తప్ప నన్ను తిట్టినందుకు వెళ్ళిపోతున్నాను, నాకు బాధగా ఉంది, దానికోసం వెళ్ళిపోతున్నాను అన్న విషయాలు ఏవి లేవు. క్యాజువల్గా చాలా ఆత్మస్థైర్యంతో రాసినట్లు వెళ్ళిపోయాడు. అదే ఒక ఆత్మ వైరాగ్యం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాడు అన్న విషయాన్ని కూడా చూచాయిగా కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అక్కడ తల్లి తల్లికి అన్నయ్యలకి అందరికీ చాలా బాధ అనిపించింది. చాలా తల్లి అయితే ఒకటే ఏడుపు, ఎక్కడికి వెళ్ళిపోయాడు నా కొడుకు అని. తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి అంతా వెళ్ళి విచారించారంట. స్కూల్ దగ్గర స్కూల్లో టీచర్స్ని స్కూల్లో హెడ్ మిస్టర్స్ని అందరినీ విచారించారంట. ఎక్కడ అడిగినా కూడా మాకు తెలీదు అనేవాళ్ళే అనమాట. అలా మన రమణ మహర్షి గారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంట, అతను 3 రూపాయలు తీసుకెళ్ళాడు కదా, అది దాదాపు అప్పటి కాలంలో 3 రూపాయలు అంటే ఎంత గొప్పదో, నెల రోజుల దాకా వస్తుంది కాబట్టి ఆ డబ్బులు అయ్యేదాకా 4 రోజుల దాకా ఉండి ఆ డబ్బులు అయిపోయిన వెంటనే వచ్చేస్తాడులే అని అనుకున్నారంట. అనుకుని ఆ 4 రోజులు వెయిట్ చేశారు. కానీ ఇక్కడ రాలేదు, తిరిగి వచ్చే జాడ కనిపించలేదు. అక్కడ ఆశ కూడా సన్నగలింది, డబ్బు అయిపోయిన తర్వాత వస్తాడేమో ఎదురు చూసినా అది కూడా పోయింది. దేశాంతరం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, దేశాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, సన్యాసంలో కలిసిపోయాడా అని కన్న తల్లి బాధ మరీ మరీ ఎక్కువైపోయింది అనమాట. ఆ మరదలు ఇద్దరు ఉన్నారని చెప్పాం కదా, సుబ్బయ్య నెల్లియప్పన్ వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటా, వాళ్ళని అడిగిందంట తల్లి, ఎక్కడైనా వెతికి పెట్టు నా కొడుకుని, ఎలాగైనా వెతికి పెట్టు నా కొడుకుని అలా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారంట వాళ్ళంతా. అలా వెళ్తూ ఉండగా ఒకరోజు ఏమైందంట, అక్క ఒక అతను ఫ్రెండ్ అనమాట, ఫ్రెండ్ చిన్నాన్నకు ఫ్రెండ్, ఆయన చెప్పాడు నేను తిరువన్నామలైలో సేమ్ మన వెంకటరామన్ లాగే ఒక అతను ఉన్నాడు, అతన్ని చూశాను, అతను తిరుచుళ్ళి అంట అతని నేటివ్ ప్లేస్, నేను ఎవరో చెప్పగా విన్నాను, మన వెంకటరమణ అయింటాడేమో వెళ్ళి చూడండి అన్నాడంట. అంటే ఇంకే అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరు, స్వయాన చిన్నాన్న. ఆయన పేరేమంటే నెల్లియప్పన్ అనే అతను అనమాట. నెల్లియప్పన్ అనే అతను వెంకటరామన్కి మన రమణ మహర్షి గారికి చిన్నాన్నగారు అవుతారు. ఆయన మనుమధురైలో వకీల్గా పనిచేసేవాడు అనమాట. సో ఆ చిన్నాన్న ఏం చేశారంటే ఒక ఫ్రెండ్ని తీసుకొని బయలుదేరాడు అనమాట. ఆ స్వామి కొండపైన మామిడి గుహల్లో ఉన్నాడు అని తెలుసుకున్నాడు. రమణ మహర్షి మామిడి గుహల్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడ వెళ్ళాడు అనమాట. అక్కడ తోటమాలి ఉన్నాడు, అతను ఎవరిని పంపించడం లేదు మన రమణ మహర్షి దగ్గరికి, ఎవరెవరు వెళ్ళడానికి లేదు. అప్పుడు ఈ చిన్నాన్న చెప్పారంట, నేను చాలా కావాల్సిన మనిషిని, దయచేసి నన్ను పంపి అంటే కూడా పంపించలేదు. అప్పుడు ఈ చిన్నాన్న ఏం చేశారంటే ఒక లెటర్ పైన ఒక పేపర్ తీసుకొని, ఆ పేపర్ ఎలా ఉందంట, అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాగితం అనమాట. ఆ కాగితం పైన రాశారనమాట, నేను వచ్చాను అని రాశారనమాట. రాసి తీసుకుపోయి ఇచ్చిరాపు అంటే వెంకటరామన్ ఏం చేశారంట, ఆ పేపర్ తీసుకున్న వెంటనే చూశాడనమాట. చూసి ఇది అన్నయ్య పేపర్ లాగుంది, అన్నయ్య రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తున్నాడా అని తెలుసుకొని అక్కడ సంతకం చూస్తే చిన్నాన్న సంతకం ఉంది. ఓహో చిన్నాన్న కాడ కూడా వచ్చాడా అనుకొని ఇద్దరిని రమ్మని చెప్పాడంట మన రమణ మహర్షి. సరే అని చెప్పి ఇద్దరు లోపలికి వచ్చి చూశాడంట. చిన్నాన్న వెంకటరమణ్ చూడగానే కన్నీళ్ళు వచ్చేసాయంట ఆ చిన్నాన్నకు. ఎందుకు అంటే అతని అవతారం అలా ఉంది, రమణ మహర్షి గారు ఎలా దిక్కుమొక్కులోని వాడిలాగా ఆ గోచి కట్టుకొని మట్టి పడిపోయిన శరీరము, జడలు కట్టిన జుట్టు, చిక్కిపోయిన శరీరము, స్వామి మౌనంలో ఉన్నాడు కనుక మాట్లాడించకి లేదు, పళనిస్వామి విషయం గురించి ఏడుస్తున్నాడు చిన్నాన్న,
ఏంటి ఇలా అయిపోయాడు, ఇంత అవతారం ఏంది, ఆ శరీరం ఏంది, ఆ సన్నగా అయిపోవడం ఏంటి, తిండి తిక్కు లేకుండా ఉన్నావేంటి అని. అంత వైరాగ్యం ఎందుకు నాన్నా, బట్టలు కట్టుకొని కాస్త శుభ్రంగా ఉండొచ్చు కదా, సన్యాసిగా స్వీకరిస్తే మాత్రం ఇలా ఉండాలా ఏంటి, నువ్వు బట్టలు కట్టుకొని చక్కగా భోంచేస్తా, నీకు మా ఇంటి దగ్గరికే వచ్చేసి అక్కడ ఒక గుడి ఉంది కదా, ఆ గుడిలో ఉండిపోదువు, నీకేం కావాలో అన్ని సౌకర్యాలు మేము కలిగిస్తాము, నిన్ను ఎటువంటి డిస్టర్బ్ చేయము, కానీ మాతో పాటు వచ్చేసేయి అని ఆ చిన్నాన్న ఎంతో రిక్వెస్ట్ చేశాడంట. కానీ మన రమణ మహర్షి మాట వింటే కదా, ఒక్క పట్టాన కూడా రమణ మహర్షి మాట వినలేదు, వద్దంటే వద్దని ఊరికే అయిపోయాడు అనమాట. అది చూసి ఎంతో బాధ, ఎంత చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఆ చిన్నాన్న వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అట్లా అలా వెళ్ళిపోయిన తర్వాత మామిడి తోటలోకి వచ్చి చూశారు కదా చిన్నాన్న వాళ్ళు. ఆ వెళ్ళిపోయిన తర్వాత రమణ మహర్షి అక్కడ నుంచి మకాం మార్చాలనుకున్నాడట, ఎందుకంటే అక్కడ ఉన్నారని తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉంటారని చెప్పి అక్కడ ఆ ప్లేస్ వదిలిపెట్టి ఆ అరుణగిరినాథర్ ఆలయానికి మారారు. ఇక్కడ ఊరు పేర్లు చాలా వెరైటీగా ఉంది, నాకైతే అరుణగిరినాథర్ ఆలయానికి మారారంట. అది చాలా చిన్న గుడి అనమాట. అక్కడ తనని ఎవ్వరూ గుర్తించే అవకాశం లేదు, అజ్ఞాతవాసంగా తపస్సు చేయవచ్చు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేరు అని అనుకొని తనతో నీడగా ఉన్న పళని అనే ఒక అతను ఉన్నాడని చెప్పాం కదా, ఆ పళని స్వామితో అన్నాడంట, నువ్వు కూడా నువ్వు నీ ఇష్టం, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో, నీ దోవ నువ్వు చూసుకో, భిక్షాటం చేసుకుంటూ జీవించు, నాతో పాటు ఉండద్దు, నేను నా భిక్షను నేనే సంపాదించుకుంటాను, మనం కలిసి ఉండకూడదు, నువ్వు ఇంక వెళ్ళిపో అంటాడంట. అప్పుడు ఆ శిష్యుడు అంటే పళిని ఏం చేసుకుంటే పగిలినంత బాధ ఏడ్చినాడంట, లేదు నేను ఎటువంటి పరిస్థితిలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను అని అన్నాడంట, చావో బ్రతుకో మీతో పాటే ఉంటాను అన్నాడంట, ఇక్కడ మాత్రం నేను వదిలిపెట్టి వెళ్ళానంటే వెళ్ళాను అన్నాడంట. ఆ దేవాలయంలో రమణ మహర్షి ఒక నెల రోజులు ఉన్నాడంట. ఒక వారం గాలి గోపురంలో, ఒక వారం తోటలో అలా వచ్చి అలా ఉంటా ఉంటే అక్కడ గుడికి వచ్చే వాళ్ళ తాకిడి ఎక్కువైపోయి రమణ మహర్షికి అక్కడ ప్రశాంతత అనేది తగ్గిపోయింది. అక్కడ నుంచి సరే అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాడు, ఎక్కడికి, పవలకుండ్రు అనే ప్లేస్కి చేరుకున్నాడు. అది అరుణాచలగిరి చాలులో ఉందన్నమాట. అక్కడ ఒక శివాలయం ఉంది, ప్రక్కనే జలపాతం కూడా ఉంది. భిక్షువు వెళ్ళినప్పుడు నిశ్చలంగా భిక్షకు వెళితే అక్కడ నిశ్చలంగా ధ్యానం చేసుకునేవాడంట మన రమణ మహర్షి. సో పళని లేనప్పుడు అంటే ఆ శిష్యుడు లేనప్పుడు ఊళ్ళోకి వెళ్ళి భిక్ష గుడిలో ఉన్నది లేనిది ధ్యానం చేసుకుంటూ ఉండిపోయేవాడు అనమాట. పళని స్వామి పళని శిష్యుడు ఏం చేసేవాడు, భిక్షకు పోయినప్పుడు మన రమణ మహర్షి ఏం చేసేవాడు, అలాగే కూర్చుండిపోయాడు అంట ధ్యానానికి. అక్కడ పూజారి ఏం చేసేవాడంట తెలుసా, కనీసము ఎవరున్నారో లేదో చూడకుండా తన పని అయిపోయినట్టు బీగం వేసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడంట. అలా రమణ మహర్షిని వదిలి లోపల ఉండి అలాగే ఉండిపోతూ ఉండేవాడు. ఆ అతను వచ్చిన తర్వాత మన పళని గారు వచ్చిన తర్వాత తలుపు తీయించి స్వామిని లోపల పిలిపించుకునేవాడు. భైరవులు రమణ స్వామి బయటకు వస్తారని ఎదురు చూస్తూ ఉండేవాడు అనమాట. 5-6 నెలలు రమణ మహర్షి ఇక్కడ పేరు చెప్పాను కదా, పవళకుసురు అనే ఊరు అనే ప్లేస్, ఆ చిన్న దేవాలయం ఉంది శివాలయం అని చెప్పాం కదా, ఆ ప్లేస్లోనే 5-6 నెలలు ఉన్నాడంట. అక్కడి నుంచి తావు మార్చలోగా ఆయన వైరాగ్యానికి మరొక పరీక్ష ఎదురైంది. ఆ పరీక్ష ఏంటో చూద్దామా. తన కొడుకుని తీసుకురానందుకు ఆ చిన్నాన్న పైన రమణ మహర్షి గారి తల్లి గారు అళగంబాలు ఉన్నారు కదా, ఆవిడకి చాలా కోపం వచ్చేసి నేను చెప్పానంటే చిన్నాన్న పైన అంటే మరది పైన విసుక్కొని నేనే పోయి అతన్ని బ్రతిమాల తీసుకొస్తానని చెప్పి తిరువన్నామలైకి వచ్చిందనమాట. అమ్మ హడావుడి చేసినంత మాత్రం వెళ్దాం పదా అని ముండి చేసింది తల్లి. ఎంత అడావుడు చేసినా కూడా మన ఆయన వకీల్ కదా చిన్నాన్న, లీవ్స్ దొరక చాలా కొంచెం పోస్ట్పోన్ చేస్తా క్రిస్మస్ సెలవుల రోజుకి ప్రయాణం బయలుదేరారనమాట. అమ్మగారు అన్నగారు వెళ్ళేసరికి అన్న మన వెంకటరామన్ ఏం చేశారు, 5-6 నెలలు అయిపోయింది కదా గ్యాప్, సో అతని ప్లేస్ వడవకుండ్రకు మారిపోయింది కదా. వీరు వెళ్ళేసరికి స్వామి అతి పెద్ద రాతి బండ మీద కూర్చొని ఆనంద పరవశంలో ఉన్నాడంట రమణ మహర్షి. ఆ స్థితిలో కొడుకును చూసి తల్లి బోరున ఏడ్చిందంట, ఇంటికి వెళ్దాం రమ్మని ప్రాధాయపడిందంట. ఆమె ఎవరో తెలియనట్లే ప్రవర్తించాడంట రమణ మహర్షి. ఏ స్పందన లేదు తల్లి కదా అనే ఒక ఫీలింగ్ లేకుండా అన్నను గుర్తించలేదు, గుర్తించినా బంధుత్వం మన రమణ మహర్షి గారికి గుర్తు రాలేదంట. సన్యాసి ఎన్ని బంధనాలు వదులుకున్నా తల్లి అనుబంధాన్ని వదులుకోవడం కాదు కదా. అందుచేత మామూలుగా అంటుంటారు, ఎవరైనా సరే సన్యాసం తీసుకోవాలంటే తల్లి యొక్క పర్మిషన్ తీసుకోవాలి అంటారనమాట. గృహస్థులైతే భార్య యొక్క అంగీకారం తీసుకోవాలి, ఆమె అంగీకరిస్తేనే సన్యాసింపదలుస్తారనమాట. ఏ తల్లి తన బిడ్డను సన్యాసిగా ఉండాలని అంగీకరిస్తుంది లేదు కదా. తమను పట్టించుకోకపోవడం ఆమెకు మరింత బాధ కలిగించింది. తల్లి అని ఒక మాట కానీ అలా పలకరించకపోవడం వల్ల ఆ తల్లికి ఇంకా బాధ. వెళ్ళి శిష్యుల ముందు తన గోడు వెళ్ళబిచ్చుకునింది అనమాట, నాకున్న కొడుకు దయచేసి ఎలాగైనా నచ్చ చెప్పి నాతో పంపించేయండి అని. అప్పుడు మన ఆ శిష్యుడు ఉన్నారు కదా పళని స్వామి,
అప్పుడు వచ్చి మన రమణ మహర్షి దగ్గర చెప్పారంట, స్వామి తల్లి చాలా బాధపడుతుంది, దిగులుగా ఉంది, కనీసం జవాబైనా మీరు చెప్పడం లేదు, చూసి చూనట్టు ఉండిపోతున్నారు, ఆమె కొంచెం ఓదార్పుగా ఉంటుంది, కొంచెం మాట్లాడండి అని. అప్పుడు మన మౌనంలో ఉన్నారు మహర్షి, కాబట్టి అతను భంగం చేసుకో మౌన వ్రతాన్ని భంగం చేసుకోకుండా ఒక కాగితం పైన రాసి ఇవ్వండి, ఆ తల్లి సంతోషపడుతుంది అని ఆ శిష్యుడు అన్నాడంట. అప్పుడు మన రమణ మహర్షి గారు ఏం చేశారంట, ఏం రాశారో తెలుసా, ఎవరైనా ప్రారంధ కర్మ అనుభవించక తప్పదు, జరిగేది జరగక మానదు, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు, జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు, జరిగేదాన్ని అలా జరగనివ్వకుండా నిరోధించడానికి యత్నించకండి. అబ్బా ఎంత గొప్ప మాటలు కదండి, ఎవరైనా సరే ప్రారంధ కర్మ అనుభవించక తప్పదు, అది ఎవరైనా, అది నువ్వా నేనా, అబ్బా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, డబ్బు ఉన్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ అని కాదు, కర్మ ఉంటే ప్రారంధ కర్మ అనుభవించక తప్పదు, జరిగేది జరిగే తీరుతుంది, నువ్వు ఏ పరిస్థితిలో నున్నా మార్చాలని ప్రయత్నించినా అది మారదు కాక మారదు, జరిగేదాన్ని ఆపేంత శక్తి ఎవరికీ లేదు, జరిగేదాన్ని అలా జరగనివ్వకుండా నిరోధించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకండి అని అంటున్నారు అన్నమాట. అది చదివి ఆ తల్లి నాకు అంతే ప్రాప్తంలే అనుకుని బరువైన గుండెతో ఏడ్చుకుంటూ మనుమధుర వైపుకి మనుమధురకి వెళ్ళిపోయింది తన పెద్ద కొడుకుతో. అమ్మగారు అన్నగారు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పవలకుంటు నివాసం అంత శ్రేయస్కరం కాదనుకొని మళ్ళీ బంధువులు తాకడ ఎక్కువైపోతుంది కదా, అందుకని ఆ ప్లేస్ కూడా వదిలిపెట్టి పరిస్థితిని బట్టి గుహలు మారుతూ వచ్చాడంట. ఆ గుహలు పరమేశ్వర మందిరాలు, ఏ గుహలోకి వెళ్ళినా తపస్సు బాగానే ఉంటుంది, కొండపైకి వెతుక్కుంటూ వచ్చే భక్తుల వల్ల ఏకాంతం భంగపడుతూ ఉండేదంట మన రమణ మహర్షి గారికి. ఒక స్వామి లభిస్తే భక్తులు వదిలిపెడతారా, చిన్న చిన్న గుళ్ళను విగ్రహాలను వదిలిపెట్టరు, అలాంటి మహాత్ములున్నా మన మహాత్ముల్ని వదిలే ప్రసక్తే లేదు కదా. అలా 2 మైళ్ళు కఠిన శిలలు దాటి భక్తులు వస్తూనే ఉన్నారు, స్వామివారి ఆకర్షణ వారి భక్తి ఎంత గొప్పదో కదా. అలా మన రమణ మహర్షి గారు తల్లిదండ్రుల్ని తల్లిని ఆ ఊరు వదిలిపెట్టిన తర్వాత తల్లిని వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని వెళ్ళింది అన్న మనకు ఆ విషయం అర్థమైంది. తల్లి అన్నయ్య వచ్చి చెప్పినా కూడా నచ్చ చెప్పినా కూడా ఆత్మస్థైర్యంతో తన ఆత్మ వైరాగ్యంతో తను ఉండాల్సిన తను అనుకున్న దాన్ని సాధిస్తూ ఉండిపోయారు మన రమణ మహర్షి గారు. అలా వెళ్తూ వెళ్తూ విరూపాక్ష గుహ ఎలా ఉండేదంటే, వేసవిలో చల్లగా ఉండేదంట, చలికాలంలో వెచ్చగా ఉండేదంట, వేసవి కాలంలో ప్రక్కనున్న చలమ ఎండిపోతూ ఉండేది, గుహలోకి గాలి రాదు, నీటి ఎద్దడి కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం ఎక్కువగా ఉండేదన్నమాట. ఆ సమీపంలో ఒక మామిడి చెట్టు ఉందంట, దాని క్రింద ములైపాల్ అనే ఒక తీర్థం ఉంది ఒకటి ఉంది. ఆ నీళ్ళు ఆ తీర్థం అంటే ఒక కొలంలాగా, అది చాలా గలీజ్గా ఉంటుంది అన్నమాట. మొదట స్వామి అక్కడే ఉండేవారు. ఇద్దరు సోదరులు ఏం చేస్తారంటే కొండరాళ్ళు పడ పగలగొట్టి ఒక గోడ కట్టించి ఆ గోడలో ఒక గుమ్మం ఏర్పాటు చేసి ఇప్పుడది నివాసయోగ్యంగా మారిన తర్వాత సోదరులు ఇద్దరు ఏం చేశారంట, స్వామిని ప్రార్థించారంట, స్వామి మీరు ఇక్కడ ఉండండి, ఈ ప్లేస్లో ఉండండి అని అంటే సరే అని చెప్పి అక్కడ ముల్లైపాల్ తీర్థంలో మంచినీరు పుష్కలంగా దొరికే చోట ఉన్నాడనమాట. స్వామి ఎక్కడికి వెళ్ళినా మన శిష్యుడు ఉన్నాడు కదా, ఎవరా పేరు, పళనిస్వామి, ఆయన వదిలిపెట్టేవాడే కాదంట, వద్దన్నా వెంటపడే స్వభావం అతనిది, అతనికి స్వామియే సర్వస్వం, భక్తుల రాకపోకలు తప్పడం లేదు, పాలు పళ్ళు ఆహార పదార్థాలు తెచ్చి సమర్పిస్తుండేవారంట స్వామివారికి. పళనిస్వామి కాక మరికొందరు భక్తులు తయారయ్యారంట రమణ మహర్షి గారికి, వారంతా స్వామికి శిష్యులైనారు. స్వామితో కలిసి జీవించడం ఆహా ఎంత మహద్భాగ్యం కదా, అందరూ కలిసి తినడం, కలిసి జీవించడం, కలిసి జ్ఞానం పొందడం రమణ మహర్షి గారి సిద్ధాంతము. సో రమణ మహర్షి గారి సిద్ధాంతం ఏంటి, అందరూ కలిసి తినాలి, ఎవరికి తారతమ్యం లేదన్నమాట, ఎక్కువ తక్కువ లేవు, అందరూ సమానంగా పంచుకొని తినేవారు, ఆహార పదార్థాలు సరిపడకపోని పక్షంలో పళనిస్వామి ఏం చేసేవారంట, శిష్యుడు మళ్ళీ ఇతర శిష్యులు అందరూ ఊళ్ళో భిక్షకెళ్ళి తీసుకొచ్చేవాడు అనమాట. ఆ విధంగా అందరూ సర్దుకుపోయే తత్వం, ఉన్నది అందరూ కలుపుకునే తత్వము, రమణ మహర్షి ఎక్కువ శిష్యులు తక్కువ అనే డిఫరెన్స్ లేకుండా చక్కగా ఎవరికి వాళ్ళు ఆనందంగా ఇలా జీవిస్తూ ఉండేవాడు అనమాట. స్వామి ఆ గుహల్లో ఎలా ఉండగలుగుతున్నారు, ఏమిటి వ్యాపకం, గురుముహూర్తంలో మామిడి గుహల్లో ఆ పవల కుండ్రలో ఎలా గడిచిందో ఇక్కడ అలాగే గడుస్తుంది, జీవన విధానంలో మార్పు లేదు, ఏంటి ఆయన జీవన విధానము, ధ్యానమే. సో స్వామికి అలా ఉన్న బ్రహ్మానంద స్థితిలో ఉన్న స్వామికి ఒక కొత్త వ్యాపకం ఏర్పడింది, ఏంటో తెలుసా, ఆ దర్శనార్థం వచ్చేవారు ఏవో ప్రశ్నలు అడగడము, తాను సమాధానాలు చెప్పాలి,
లైబ్రరీ నుంచి పళని శిష్యుడు ఏం చేసేవాడంటే తేగ బుక్కులు తెచ్చేవాడు అనమాట. అవంతా చదివి వాటిని నిగ్గు తేల్చి తన అనుభవ జ్ఞానంతో సరితూచి ఆ స్వామి జవాబులు చెప్తుండేవాడంటే అడిగిన వాళ్ళకి. అలా కొత్త కొత్త సత్యాలు ఆవిష్కరించబడుతూ ఉండేది. ఈ మధ్య కొత్త వ్యాపకంగా తయారైంది. విరూపాక్ష గుహలో ఆ నెలవై ఉన్న రమణుని దర్శించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతా ఉంది. అన్ని కాలాల్లో అన్ని వేళల్లో భక్తులు టైం అనేది లేకుండా వస్తూ ఉండేవాళ్ళు అనమాట. భక్తులు చిన్న చితక బైరాగులు కడుపు నింపుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. అనుగ్రహం కోసం వచ్చేవాళ్ళు మరికొందరు, కేవలం స్వామి దర్శనం కోసమే వచ్చే జిజ్ఞాసాపరులు కొందరు, విషయ వివరణ కోసం వచ్చేవారు మరికొందరు. అందరినీ సంతృప్తిపరచడం స్వామి కార్యం. స్వామి విఘ్నతను జ్ఞానాన్ని పరీక్ష పెట్టే పండితులు సైతం రాసాగారంట ఈ ఆ మధ్య కాలంలో. వేదాంతులు స్వాంతులు స్వల్ప సంఖ్యలో వచ్చేవారు. ఆత్మ విచారణ మిషతో వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. ఆత్మ విచారణ అనే అంశం పైన మాట్లాడడానికి, తెలుసుకోవడానికి, అలాంటి జ్ఞానాన్ని పొందడానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోతూ ఉండేది. అంకిత భావంతో సంపూర్ణ సమర్పణ భావంతో శరణాగతులైన వారికి ఎప్పుడు రమణాశ్రయం ఆ రమణ ఆశ్రమంలో ఆశ్రమం లభిస్తుంది, ఆశ్రయం లభిస్తుంది అన్నమాట. రమణుని ప్రేమ లభిస్తుంది. అలాగా వచ్చిన చేరిన వారిలో ఉద్దండి నాయనార్ అన్నామలై తంబిరన్ ప్రథములుగా ఉండేవాళ్ళు. ఎంతోమంది వస్తున్నారు కదా ఆత్మ విచారణ కోసం, అలా వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా మెన్షన్ చేశారు. విరూపాక్ష గుహ సమీపంలోని మరొక గుహలో ఒక స్వామి జటాస్వామి అనే అతను ఉండేవాడు అనమాట. ఆయనని జటాస్వామి ఎందుకు అనేవాళ్ళంటే ఆయన జుట్టు జడలు కట్టి ఉండేదన్నమాట, కనుక అందరు జటాస్వామి అంటారు. ఆయన అసలు పేరు ఏంటి తెలుసా? పద్మనాభ స్వామి. ఆయన వద్ద చాలా సంస్కృత గ్రంథాలు ఉన్నాయి. మంత్రశాస్త్రము, ఆయుర్వేద గ్రంథాలు, ఆ బృహత్ శాస్త్రము, రత్నాకరం ఎన్నో ఉండేదన్నమాట. బ్రహ్మణ స్వామి అంటే మన రమణ మహర్షి గారు, ఆయన వద్దకు వెళ్ళి ఆయా గ్రంథాలు చదివేవారు. ఆయన రమణ మహర్షి గారు అంటే వేగంగా చదివేసేవాళ్ళు అనమాట. పద్మనాభ స్వామికి అనుమానం వచ్చింది, ఈయన అసలు చదువుతున్నాడా, ఒకే పేజీలు తిప్పుతున్నాడా అని అనుకుని ఒక అనుమానంతో స్వామిపై ఒక విషయం పైన స్వామిని వివరణ కోరాడు అనమాట. అప్పుడు వెంటనే మన రమణ మహర్షి గారు అందులో ఒక పేజీ తీసి చూడు ఇక్కడ ఉంది చదవమన్నాడు అనమాట. అప్పుడు చదివిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ ఆ పేజీలో ఉంది అనంత చక్కగా చదువుతున్నారు. అప్పుడు మన జటాస్వామి నిరుత్తుడైనాడు. అమ్మో, మన స్వామీజీ పేజీలు తిప్పుతున్నాడు అనుకున్నాను, ఆ పాయింట్ ఏ పేజీలో ఉంది కూడా చెప్పగలిగేంత శ్రద్ధగా చదువుతున్నాడు అని అర్థమైపోయింది అనమాట. తర్వాత అనేక సందర్భాలలో పద్మనాభ స్వామి అంటే ఈ జటాస్వామి బ్రాహ్మణ స్వామి సహాయం తీసుకుంటూ ఉండేవాడు అనమాట. శేషయ్యర్ అనే ఆయన తిరువన్నామలై మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేసేవాడు. 1900 నుండి ఆ స్వామి దర్శనానికి విడవకుండా వస్తూ ఉండేవాడు అనమాట. ఆయన గొప్ప రామభక్తుడు. ఆయన అనుక్షణం రామ 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 అంటూ జపం చేస్తూ ఉండేవాడు అనమాట. యోగం పైన చాలా పుస్తకాలు చదివాడు. ఇంగ్లీష్లో రామగీతం కూడా చదివాడంట. ఎన్ని పుస్తకాలు చదివినా వాటి సారం మాత్రం ఆయన బుర్రకు అర్థం కావటం లేదు, అట్టేది కాదనమాట. వాటిని తీసుకుపోయి రమణులకు చూపించేవాడు. రమణులు ఆ పుస్తకాన్ని చదివి వాటి సారాంశాన్ని చిన్న చిన్న వర్డ్స్గా ఆ కాగితం పైన రాసి చూపించేవాళ్ళు అనమాట. అవన్నిటినీ ఆ ప్రశ్న జవాబులన్నీ తీసి దాచిపెట్టుకుని ఒక బైండ్ పుస్తకాల్లాగా తయారు చేసి విచారణ సంగ్రామం అనే బుక్కులాగా తయారు చేశాడు. అవే మన రమణ మహర్షి గారి తొలి ప్రవచనాలు. అంటే ఏంటి, విచార సంగ్రహం అనేదే మన రమణ మహర్షి గారి తొలి ప్రవచనాలు. అది కూడా ఎక్కడ, ఆయన రామభక్తుడైన శేషయ్యర్ అనే అతను వేసిన క్వశ్చన్లకి వాటికి ఆన్సర్లు అనమాట. అలా వచ్చే జిజ్ఞాసుల్ని రమణుడు నిశ్చితంగా గమనిస్తూ ఉండేవాడు. ముందుగా వారు చెప్పే విషయాలన్నీ పూర్తిగా చెప్పమనేవారు. ఆయన పెదవిప్పి మాట్లాడేవాడు కాదు, అంత అయిపోయింది అన్నప్పుడు విచారణ మార్గంలోకి వాళ్ళు ముక్కు పట్టుకొని లాగేవాడు అనమాట. శేషయ్యర్ విషయంలో కూడా ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. శేషయ్యర్కు అష్టాంగ యోగం అంటే చాలా పిచ్చి అనమాట. ప్రాణాయామం అంటే పడి చేస్తాడనమాట ఆయన. రమణులు అనేక మార్లు చెప్పాడు ప్రాణాయామం నచ్చదని, అనవసరమని గట్టిగా చెప్పాడు. ప్రాణాయామం వల్ల ఒరిగేదేమీ లేదు, కాస్త మనోనిగ్రహం కలుగుతుంది అంతే, మరి కాస్త ఏకాగ్రత ఏర్పడుతుంది అంతేకాని చివరికి ఎప్పుడో కానీ ఆత్మస్పర్శ జరగదు. కాబట్టి ప్రాణాయామం అంత గొప్పది కాదు అని రమణ మహర్షి గారి అభిప్రాయం. రమణ మహర్షికి ఎలాంటి ఆధారాలు అవసరం లేకుండానే ధ్యానము సమాధి స్థితి ఏర్పడింది. ఆ విషయం అందరికీ తెలుసు. శేషయ్యర్కు ప్రాణాయామం అంటే చాలా ఇష్టము. స్వామి వివేకానంద ప్రసంగాలు తెచ్చి అండర్లైన్ చేసి మరి చూపించేవాడు అనమాట.
ప్రక్కన నోట్స్ రాసి పెట్టుకునేవాడు. స్వామి ఎవరిని ఏ పద్ధతిని విమర్శించరు. శిష్యులు తెచ్చే పుస్తకాలు చదువుతారు, అది వారి పద్ధతి, అది వారిష్టం వారిది అనేవారన్నమాట. ఎలాంటి చర్చలకు వాదాలకు అవకాశం ఇచ్చేవారు కాదు. ఎవరి పద్ధతి వారిది, ఎవరిష్టం వారిది అనేవారు తప్ప అది రాంగ్ ఇది రైట్ అని ఎప్పుడు కూడా జడ్జిమెంట్ చేసేవాళ్ళు కాదు. చర్చ అనేది మేధావుల జన్మ హక్కు అనేవారు. పైగా వివేకం వదిలి విఘ్నతను ఆశ్రయిస్తే ధ్యానం కుదురుతుంది. వివేకం వదిలి విఘ్నతను ఆశ్రయిస్తే ధ్యానం కుదురుతుంది, లక్ష్యం సిద్ధిస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇదొక్కటే మార్గము. ఏది మార్గము? వివేకం అనేది వదిలిపెట్టాలి, విఘ్నతను ఆశ్రయిస్తే మనకు ధ్యానం అనేది కుదురుతుంది, లక్ష్యం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి విఘ్నత అనేది మనకి ఉండాలి అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. మహర్షి బోధనలు, సాధనలు, రచనలు అన్నీ కూడా అద్వైత్వానికి దారితీస్తాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజుతో మనం స్టాప్ చేద్దాము. నెక్స్ట్ మనం ఇంకొకసారి ఇంకొక వీడియోలో మనం ఆత్మ విచారణలో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి, వాటి గురించి చర్చించుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ.